హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. 21 సెప్టెంబర్ 2024 దేవుడు వినాయకుడిని వ్రతం అనేది నాచుకొని అందరూ నెహ్రూ నగరు గుంటూరు నిమజ్జనానికి 21 సెప్టెంబర్ 2024 భాద్రపద మాసంలో చతుర్దశి నాడు ఈ నేచురల్ అనేది మనం వినాయక చవితికి పూజా విధానం అంతా చేసుకొని వర్షాకాలంలో వర్షాలు పంచభూతాలు అన్నీ సమానంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకొని మంచిగా ఉండాలని పూజా విధానం నవరాత్రులు వినాయకునికి గరిక పాలవెల్లి ఉండ్రాళ్ళు కుడుములు అటుకులు ఉండలు లడ్డూలు శనగలు పొంగళ్ళు పత్రిక 21 రకం పత్రిక మరబము ఎర్రమందారాలు బంతిపూలు చామంతి పూలు ఆ గణనాథునికి మరబంతో తులసి ఆకులతో 21 పత్రములతో వినాయకుడిని పూజ చేసుకొని నిమజ్జనానికి బెజవాడ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. నైట్ వచ్చేసి ఇక్కడ చిన్నలు పెద్దలు అందరూ వచ్చేసి నైట్ టైం వచ్చేసి 9:30 అయింది ఫ్రెండ్స్. ఒకవైపు వర్షం కూడా మబ్బు పట్టి వర్షం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. వర్షంలోనే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అదే విధముగా పిల్లలు అసలు తగ్గేదే లేదన్నట్టుగా పిల్లలు సంబరానికి చూడండి రంగురంగుల లైట్లలో డ్యాన్స్లు అనేది వేస్తున్నారు గణనాథునికి నిమజ్జనానికి విజయవాడ తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు. ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే ఫ్రెండ్స్, చూసారుగా మీకు తెలిసిన విషయమే కదా, అనువుకి వర్షాలు అనేది పడకుండా ఎండ ఎక్కువగా పడుతుంది. ఇంకా అలా అని తట్టుకొని మరలా అంతా శుద్ధి చేసుకొని వినాయకుడి చవితికి మనం చేసుకున్నాం. అందరికీ జ్వరాలు కూడా వస్తున్నాయి కాబట్టి చల్లార్చి నీళ్ళు తాగాలి ప్రతి ఒక్కళ్ళు. 21 పత్రములను తెచ్చుకొని జిల్లేడాకులతో సహా గణనాథునికి సమర్పించుకొని పూజా విధానం అనేది ఈరోజుకి రకము అఖండ దీపము వెలిగించుకొని అందరూ మంచిగా ఉండాలని ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్ చేసుకొని నిమజ్జనానికి వెళ్తున్నారు. చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు ఈరోజు సెలవులు ఇచ్చారు. సెలవు ఇచ్చేస్తే శనివారం కదా ఫ్రెండ్స్, ఇంకా నైట్ టైమే కదా ట్యూషన్కి కూడా వెళ్ళొచ్చిన కానించి చిన్నలు పెద్దలు అందరూ స్టాఫ్ వాళ్ళు మొత్తం కలిసి అవకాశాన్ని బట్టి పులిహార అనేది ప్రసాదాన్ని పెట్టేసుకుంటూ ప్రసాదం అనేది ఇచ్చుకుంటూ దేవునికి ఇదే విధంగా సాగిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక చిన్న పాప 2.5 సంవత్సరమే ఉంటుంది. అసలు టచ్ ఫోన్లో బొమ్మలు అనేది చూస్తూనే ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినా కానీ పాటలు కానీ దేవుడు పాటలు పెట్టుకొని వింటున్నా కానీ ఎంత సౌండ్ వచ్చినా కానీ ఆ పాప ఆ చిన్న పాప 2.5 సంవత్సరం పాపే అసలు బొమ్మల ఛానల్ తనే అంతలు తనే
ఇలా 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 అనేసి చూస్తూనే ఉంది. ఎవరు పద్ధతిలో వాళ్ళు ఉండిపోయారు. చిన్నలు పెద్దలు అందరూ దేవుడు పాటలు పెట్టుకొని వినాయకుడు పెద్ద వినాయకుడు ఫ్రెండ్స్, ఇక్కడ నెహ్రూ నగరు గుంటూరు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వినాయకుడు నిమజ్జనానికి నవరాత్రుల సమయాన అఖండ దీపం వెలిగించుకొని పూజలు అనేది మనస్ఫూర్తిగా చేసుకొని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి 2.5 సంవత్సరం 3 ఏళ్ళు సరే అనేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆ చిన్న పాప చూడండి, బొమ్మల ఛానల్ అనేది తనంతట తానే వీలుతో నొక్కేసి ఆ ఫోన్లో చూస్తూ ఉంది. అసలు వదిలేదే లేదనేది. ఒకవైపు మబ్బు పట్టి వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి దేవుడి నిమజ్జనానికి. కింద చూడండి ఫ్రెండ్స్, అసలుకి ఎంత బురద బురదగా ఉన్నా కానీ ఇంకా అలంకరణ అనేది తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసుకొని ప్రశాంతంగా భూకంపాలు రాకుండా మనుషుల్లో అనేది ఓర్పు సహనం ఉండి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి వినాయకుడిని మొదటగా నిమజ్జనానికి విశేషాసనంతో తీసుకొని వెళ్తున్నారు. చాలా పెద్దది వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా అందరూ కోరుకున్నాము, చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల దాకా వినాయకుడు వ్రతం అనేది నోచుకొని ఇంక వచ్చేసి ఫ్రెండ్స్ వెంటనే వెంటనే మరలా దీపావళి దసరా పండుగలు అనేది వరుసగా వస్తాయి. ఆ తర్వాత డిసెంబర్ వచ్చేసరికి కార్తీక మాసం, ఇవన్నీ వరుసగా వచ్చే పండుగలు. ఇప్పటి వరకు మాత్రం బాగానే ఉంది, ఇంకా మీదట కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేసి. కానీ వారం రోజులు మించి ఎండ బాగా కాసింది, మళ్ళీ వర్షం ఉంది, తుఫాను ఉంది అని చెప్తున్నారు. ఒకవైపు పడతానే ఉంది ఫ్రెండ్స్ అల్పపీడనం అని యూరోప్లో కూడా బాగా బీభత్సంగా వర్షం అనేది అటు వెళ్ళిపోయింది. మరలా మనకు కూడా తెలుగు రాష్ట్రాలు కూడా అల్పపీడనం మూలకంగా వర్ష ఉందని చెప్తున్నారు. ఒక వారం రోజుల దాకా దీపావళి దాకా వర్షాలు అనేది ఎప్పుడు పడతాయి ఎప్పుడు ఆగుతాయి అనేది మన చేతుల్లో లేదు. అదేవిధంగా చూడండి పిల్లలు మాత్రం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ గణనాథుణ్ణి వినాయకుణ్ణి నిమజ్జనానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. నైట్ వచ్చేసి 9:30 అయింది. సరేనని చిన్న వీడియో అనేది తీశాను, మీది అందరికి సబ్స్క్రైబ్ అందరికీ చూపిద్దాము. ఇక్కడ వినాయకుడు చాలా పెద్దగా చూడండి, వర్షం పడుతుంది, బురద బురద బురదగా ఉంది. ఇక్కడ వర్షం వచ్చేస్తే మీకు ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, చిన్న వర్షానికి నీళ్ళన్నీ వచ్చేసి నిలిచిపోయి నీళ్ళలోకి గడ వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి చాలా చండాలంగా ఉంటుంది. ఇంకా వర్షంలో కూడా ఇంకా తప్పదు కదా, ఇంకా పసుపు చామంతి పూలు గులాబీలు బంతి పువ్వులు దేవుడికి మరమము 21 పత్రముతో పూజా విధానం అయిన అనంతరము చిన్నవి వినాయకులు పెద్ద వినాయకులను తీసుకొని వెళ్ళి ఇంకా సమయం అనేది వాళ్ళకి మంచి గడియల్లో మొదలుపెట్టి తీసుకొని వెళుతున్నారు. ప్రసాదాలు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. 1 కేజీలని చేస్తారు, పులిహార చేస్తారు, చింతపండు పులిహార చేసి బోన్స్లో ఎవరు గిన్నె వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్ ప్రసాదం అనేది. చాలా ఇది పోయిన ఏడైతే ఫ్రెండ్స్ పిల్లలు వేయలేదు, వాళ్ళు ఏదో స్టాఫ్ వాళ్ళందరూ కొంచెం 2-3 పాటలకు అనేది స్టాఫ్ వాళ్ళని పిలిపించి వేయించుకున్నారు డీజే పాటలు పెట్టుకొని. ఇప్పుడు మాత్రం
పిల్లలు కూడా వేస్తున్నారు వినాయకుడికి. వినాయకుడి పండగ సందర్భంగా అసలు ఈ చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లల దాకా ఆ పాటలు అనేది పెట్టేసేసి దేవుడు వినాయకుడు పాటలు, దేవుడి పాటలు, శివయ్య పాటలు పెట్టుకొని చక్కగా ఎగురుతున్నారు పిల్లలు అనేది. జై గణేష్ గోలు అని పెద్ద పెద్దగా చెప్తున్నారు వినాయక చవితి సందర్భంగా. వినాయక చవితి సందర్భంగా అంత యూత్ అనేది మంచిగా డాన్సులు అనేది వినాయకుడిని తీసుకెళ్ళటానికి అంత దూరాన ఉంది ఫ్రెండ్స్. ఇంకా ట్రాక్టర్ పైన పెద్ద కొత్త ట్రాక్టరు, ట్రాక్టర్ పైన డ్రైవరు, పెద్ద వినాయకుడు, మళ్ళీ చిన్న చిన్న వినాయకుడిని కూడా తీసుకొని వెళ్ళి విజయవాడ. విజయవాడ ఒక్కోసారి అమరావతి తీసుకెళ్తారు, ఒక్కోసారి విజయవాడ. ఇప్పుడు మాత్రం విజయవాడ తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి. ఇదే విధంగా ఈ వర్షం కూడా బాగా ఉంది. ఈ చిన్న పాప మాత్రం చూడండి ఫ్రెండ్స్, అసలుకి ఇంకా ఈ వేరే లోకంతో నాకు దేనికనేసేసి ఆ సీరియల్ అనేది, ఆ పిల్లల ప్రోగ్రాం అనేది చూస్తూనే ఉందమ్మ, అరగంట నుంచి చూస్తాను ఉంది ఫ్రెండ్స్. నెమ్మదిగా నెమ్మదిగా చాలా స్లోగా వెళ్తున్నారు వినాయకుడి నిమజ్జనానికి. ఆ తర్వాత స్టార్ట్ అయినాక ఆ లైన్స్ అన్నీ ఊరేగింపుతో వెళతారు. వెళ్ళినాక మంచి గడియల్లో నిమజ్జనం చేసి తెల్లారుజామున మంచి గడియల్లో నిమజ్జనం చేసి వస్తారు ఫ్రెండ్స్. అందరు చాలా నెంబర్స్ వెళ్తారు. ఇక్కడ బాగా మంచిగానే ప్రస్తుతానికి సన్నగా వర్షం పడుతుంది. ఈ ఉదయం వచ్చేసి తగ్గిపోయింది, వర్షం అనేది లేదు. అటువైపు ఉందంట తెలంగాణ సైడ్ వైపు, హైదరాబాద్లో బాగా వర్షం పడింది. ఇక్కడ మాత్రం కొంచెం వర్షమే పడిందిలే ఫ్రెండ్స్. కొంచెం నిమజ్జనానికి ఇంకా హడావుడిగా హడావుడిగా నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు, పాటలు పాడుకుంటూ. లడ్డు మేళం పాట కూడా జరిగింది ఫ్రెండ్స్. లడ్డు ఒక్కళ్ళే పాడుకోకపోయినా ఇద్దరు ముగ్గురు కలిసైనా కలిసిమెలిసి కలగలుపుగా లడ్డు మేళం పాట కూడా ఇద్దరు ముగ్గురు కలిసి 50,000 దాకా లడ్డు అనేది నిమ్మ పాట మేళం పాట వేసుకొని మళ్ళీ పంచుకొని పొలాల్లో కానీ ఇల్లు కట్టినప్పుడు ఇంటిలో కానీ అందరు మంచిగా ఫ్రెండ్స్కి కానీ అందరికి ఇచ్చుకుంటారు. లడ్డు ప్రసాదం తయారు చేపించుకుంటారు ఇన్ని కేజీలు అనేసి. 50,000 దాకా పోయింది లడ్డు మేళం పాట ఇక్కడ. అదేవిధంగా ఇది ఇంకా చూడండి నిమజ్జనం సమయాన ఈ ఒక్కరోజే కదా ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక గంట 2 గంటల సేపు దాకా నెమ్మదిగా వెళ్తున్నాడు వినాయకుడు. ఈ ఎప్పుడో అనగా వచ్చి వీడియో తీస్తూ ఉన్నాము, అందుకు ఆ దూరాన ఉన్నాడు వినాయకుడు. అంత నెంబర్స్ అంత చిన్నలు పెద్దలు అందరూ అందరు చుట్టుపక్కల మొత్తం వచ్చారు ఫ్రెండ్స్. చుట్టుపక్కల మొత్తం వచ్చారు నెంబర్స్, పెద్దవాళ్ళ కానించి చిన్నవాళ్ళ వరకు వచ్చి ఆ దేవుణ్ణి వినాయకుడిని డోమ్ కూడా ఎగరేశారు ఫ్రెండ్స్. అదికు డోమ్ కూడా ఎగరవేసి వీడియో అనేది తీస్తున్నారు. ఇంకా నేను కూడా కొంచెం వీడియో అనేది ఈ విధంగా తీశాను. ఇంకసారి అనేసి చాలా కాలనీ మొత్తం జనమే ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చిన్నలు పెద్దలు అందరూ హుషారుగా వినాయకుడిని వర్షంలోనే మబ్బు అయితే పట్టింది, చల్లగాలి జలుబు. ఈ కాగబెట్టి చల్లార్చిన నీళ్ళు మాత్రం తాగుతూనే ఉండాలి వర్షాకాలం అయినా కానీ. పడితే వర్షం పడుతుంది, లేదు అంటే ఎండ బీభత్సంగా వస్తుంది. పెద్ద పెద్ద లైట్లతో జనరేటరు, అదిగో ట్రాక్టర్ పైన మినో లారీ మీద చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్లు పెద్ద పెద్దవి చాలా వెలుతురు అనేది వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు
కరెంట్ లేని చోట ఆ జనరేటర్ పెట్టేసేసి లైట్లు పెద్ద పెద్ద వెలుగులుగా ఉంది. వెనక మళ్ళేమో చూడండి, అక్కడ పెద్ద వినాయకుడిని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ముందు మాత్రం కొంచెం అక్కడ పాటలు అనేది, వినాయకుడి పాటలు అనేది పెట్టేసుకొని పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్సులు అనేది వేస్తున్నారు వినాయకుడికి. ఇంకా అదే విధంగా ఇంకా టైం అనేది చాలా అయిపోయింది ఫ్రెండ్స్, 10:30 అయిపోయింది టైం. అలుపు సలుపు లేకుండా అప్పవల ఫాస్ట్గా వేస్తున్నారు డ్యాన్సులు వినాయకుడికి. అది ప్రిపేర్ అయ్యే ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.